హాయ్ ఫ్రెండ్స్, ఉల్లికారం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ కాకరకాయల్ని పైన చెక్ తీసుకోవాలి. ఇలా చెక్ తీసుకున్న తర్వాత తల తోకని కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వీటిని కలుపుకొని 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలను పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్లు కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను తీసుకోవాలి. చూసారు కదండి దాంట్లో నీరు ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని గట్టిగా మనం పిండుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి నానబెట్టుకోవడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుందండి. చూసారు కదండి కాకరకాయలు బాగా ఫ్రై అయినవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత లోపల ఉన్న విత్తనాలని తీసేయాలి. వీటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ వద్దనుకుంటే వీటిని డైరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లికారం వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మళ్ళీ ఈ కాకరకాయలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లికారంని దీంట్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూసారు కదండి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి ఉల్లికారం కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.